లెఫ్టినెంట్ జనరల్ నేను కమిషనర్ తో మాట్లాడతా డీసీపీ గారు ఉన్నారు సార్ నా మాట్లాడతా కమిషనర్ గారు ఏమవుతుంది అంటే మనం డిపార్ట్మెంట్ తో పెడతాము అని చెప్పాం పెడతాం అని చెప్పాను మాకు ప్రెసిడెంట్ సార్ రెండు రోజులు ఉండడానికి మీకు పెద్ద కష్టం అయిపోయిందా? నేషనల్ పార్టీ ప్రధానమంత్రి వస్తాడంటే ఎందుకు ఇస్తారండి మీరు జెండాలో? నేను కమిషనర్ తో మాట్లాడతానివ్వండి, అడ్డంతోనివ్వండి, ఆయనతో ఆల్రెడీ జీవేల్ గారు మాట్లాడాను, నేను ఉన్నా 2 డేస్ ఉంటుందని చెప్పారు ఆయనకి. అమ్మనండి అమ్మనండి జనరల్ నేను కమిషనర్ తో మాట్లాడతా డీసీపీ గారు ఉన్నారు సార్ కమిషనర్ గారు ఏమవుతుంది అంటే మనం డిపార్ట్మెంట్ తో పెడతాము అని చెప్పాం పెడతాను అని చెప్పాను ఆయన మాకు ప్రెసిడెంట్ సార్ రెండు రోజులు ఉండడానికి మీకు పెద్ద కష్టం అయిపోయిందా? నేషనల్ పార్టీ ప్రధానమంత్రి వస్తాడంటే ఎందుకు ఇస్తారండి మీరు జెండాలో? నేను కమిషనర్ తో మాట్లాడతానివ్వండి, అడ్డంతోనివ్వండి, ఆయనతో ఆల్రెడీ జీవేల్ గారు మాట్లాడాను, నేను ఉన్నా 2 డేస్ ఉంటుందని చెప్పారు ఆయనకి. అమ్మనండి అమ్మనండి జనరల్ నేను కమిషనర్ తో మాట్లాడతా డీసీపీ గారు ఉన్నారు సార్ మాట్లాడతాను కమిషనర్ గారు ఏమవుతుంది అంటే మనం డిపార్ట్మెంట్ తో పెడతాము అని చెప్పాం పెడతాను అని చెప్పాను మాకు ప్రెసిడెంట్ సార్ రెండు రోజులు ఉండడానికి మీకు పెద్ద కష్టం అయిపోయిందా? నేషనల్ పార్టీ ప్రధానమంత్రి వస్తాడంటే ఎందుకు ఇస్తారండి మీరు జెండాలో? నేను కమిషనర్ తో మాట్లాడతానివ్వండి, అడ్డంతోనివ్వండి,
ఆయన తోటి ఆల్రెడీ జీవల్ గారు మాట్లాడాను నేను ఉన్న 2 డేస్ ఉంటున్నా చెప్పారు ఆయనకి మాట్లాడే.